నగరాలు ఆకర్షణీయంగా ఉండాలనే గొప్ప ఆలోచనతో ప్రధాని స్మార్ట్ సిటీ పథకం తీసుకొచ్చారని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పథకం ఉద్దేశం నీరుగా ఆరిపోతోందని ఆరోపించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరితో సంజయ్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్న జాప్యాన్ని వివరించారు. కరీంనగర్ కు 196 కోట్లు, వరంగల్ కు 196 కోట్లను స్మార్ట్ సిటీ కింద విడుదల చేస్తే కేసీఆర్ దారి మళ్లించారని సంజయ్ అన్నారు. గతంలో హైదరాబాద్లో జరిగిన అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తాను నిధుల దారి మళ్లింపుపై రాష్ట్ర అధికారి నిలదీయగా వాళ్లు నీళ్లు నమ్మలేరని చెప్పారు. ఇటీవల నిధుల్ని స్మార్ట్ సిటీ పనులకు విడుదల చేశారని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ నిధుల్ని మాత్రం విడుదల చేయలేదని సంజయ్ వివరించారు. అధికారులపై తీవ్ర ఒత్తిడి తేగా కొన్ని నిధులు మాత్రమే విడుదల చేశారని సంజయ్ ఆరోపించారు. మిగతా వాటి విషయంలో రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది అన్నారు. ఇక పనుల విషయంలో నాణ్యత లేదని సంజయ్ అన్నారు. పైగా ప్రణాళిక లేకుండా పనులు చేస్తున్నారని చెప్పారు. ఇక కాంట్రాక్టర్ల కోసమే పనులు చేస్తున్నట్లుందని సంజయ్ అన్నారు.